నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగవర్ కుమార్. వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం తప్పింది, ఆ విషయం చెప్దామని. ఇప్పుడు మీరు చూడండి, యాషగాడు సబ్రేనా చూడండి, సబ్రేనా ఎన్క్లోజర్ కి ఇది కనెక్షన్ పెట్టాను నేను. అంటే ఇక్కడ నుంచి నేను ఎంటర్ అయ్యి సబ్రేనా ఫుడ్ పెట్టి ఉండను అన్నమాట. అయితే ఏం చేసాం, లైన్ కి టైగర్ కి కొత్త ఎన్క్లోజర్ కడుతున్నాం కదా. అయితే ఆ ఎన్క్లోజర్ కోసం ఐరన్ సబ్రేనా ఎన్క్లోజర్ నుంచి తీసేసుకుందాం. సబ్రేనా ఎన్క్లోజర్ పడగొట్టేసి సబ్రేనా ఎన్క్లోజర్ ని తీసేసి ఒక దగ్గర 100 అడుగులు ఐరన్ వస్తదని చెప్పి సబ్రేనా ఎన్క్లోజర్ తీసేసి ఐరన్ అక్కడ తీసుకెళ్లిపోయాం. అయితే అది కంప్లీట్ అయిన తర్వాత సబ్రేనా అందాక లైన్ టైగర్ వచ్చే వరకు సబ్రేనా అందులో ఉంటదని ఉద్దేశం మీద సబ్రేనా ఎన్క్లోజర్ ని ఈ రోజే తీసేశారు. అయితే నేను ఇది ఇలా డోర్ ఓపెన్ ఉంది, సబ్రేనా తీసేసి అక్కడ పాత యాషగాడు పాత ఉన్న దాంట్లో పెట్టేసాను. ఇది డోర్ ఓపెన్ ఉంది, అక్కడ ఆ డోర్ కూడా ఓపెన్ ఉంది. సబ్రేనా తీసుకెళ్ళేటప్పుడు ఓపెన్ చేస్తాను మర్చిపోయి. అయితే నేను ఏం చేశానంటే మర్చిపోయి పొరపాటుని యాషాది ఈ డోర్ ఓపెన్ చేసేసాను మర్చిపోయి. ఆ రెండు డోర్లు ఓపెన్ ఉన్నాయన్న విషయం మర్చిపోయి అవతల నుంచి యాష డోర్ ఓపెన్ చేస్తాను. యాష అక్కడ బయటకు వచ్చేసాడు, నేను అది చూసుకోలేదు. ఎందుకో నేను ఇదంతా చూసుకున్నా టెలి చూసేటప్పటికి యాష గారు అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసాడు అక్కడ బయటికి. నీకు అర్థమైందా, బయటకు వచ్చేసాడు యాష గారు. లక్కీగా కుక్కలు లేవు, కుక్కలు లోపల రూమ్లో పెట్టేశాను కుక్కల్ని, లక్కీగా లేవు. అడి ఇలా బయటకు వచ్చేసి ఇదంతా తిరుగుతున్నాడు, నేను చూసుకోలేదు. యాషగాడు ఎంత బుద్ధిమంతుడు అనుకోవాలో ముద్దవుతారో అనుకోవాలో మరి తెలియదు, కానీ ఇదంతా తిరిగేస్తున్నాడండి, చూసుకోలేదు నేను. నేను ఎందుకు బయటకు వచ్చి చూస్తాడు యాషగాడు ఇక్కడ తిరుగుతున్నాడు, నాకు గుండె కింద జారిపోయింది. ఇంక వెంటనే నేను బయటకు వచ్చేటప్పటికి ఆడు చూసి నా దగ్గరికి వచ్చాడు, నన్ను చూసి నవ్వుతున్నాడు. సో ఆడెక్కడికి పారిపోలేదు, అది ఇంపార్టెంట్. ఆడెక్కడికి వెళ్ళిపోలేదు చూడండి, అక్కడే ఆ టెరిటరీలో తిరుగుతున్నాడు, ఏదో బద్ధకంగా తిరుగుతున్నాడు అనమాట. సో అప్పుడు నేను పూర్తిగా భయపడిపోకుండా అండ్ యాస ఇట్రా అని చెప్పి ఈ ఎన్క్లోజర్లోకి వెళ్ళమని చెప్తే అది లోపలికి మేస్తాను లోపలికి అంటే ఆడే పాపం బుద్ధిగా రాయల్గా వచ్చేసాడు లోపలికి వచ్చి ఇక్కడ పరిగెడుతున్నాడు. నిజంగా నాకు గుండె కొంచెం ఫ్రీజ్ అయిపోయింది నిజంగాను. అదే నేను చూడకుండా యాసగాడు ఎన్క్లోజర్లోనే ఉన్నాళ్ళే అనుకుని నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఆడ అలా తిరుగుతూ తిరుగుతూ అలా బయటికి వెళ్ళిపోను చాలా ప్రమాదం అయిపోను కదా. నిద్రపోతున్నాడు. హాయ్ యాష, పడుకున్నాడు, ఆడికి బాగా నచ్చింది. ఇది ఇదేండి సబ్రేనా తీసేసాం, ఎందుకంటే మనకి డబ్బులు కలిసి వస్తాయి. ఈ ఐరన్ అంతా దగ్గర దగ్గర ఒక 100 అడుగులు ఐరన్ వస్తుంది అటు సైడ్. సో డబ్బులు కలిసి వస్తాయని చెప్పి ఈ సబ్రేనా తీసేసాం. ఎలాగా లైన్ టైగర్ వచ్చే లోపల సబ్రేనా అందులో ఉంటుంది, ఎలాగ నేను సెప్టెంబర్లో అలాగ సబ్రేనాని కలిపేద్దామని చూస్తున్నాను కదా. సో అప్పుడు రెండు ఒకే దాంట్లో ఉంటాయి, అందాక సబ్రేనా దాంట్లో ఉంటుంది అనమాట. అయితే మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి రూమ్ వస్తుంది, గ్లాస్ రూమ్ వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా వస్తుంది గ్లాస్ రూమ్. ఆ చెట్టు కనపడుతుంది చూడండి, అక్కడ దాకా వస్తుంది. సో అది ప్లాను, అన్ని ప్లాన్ ప్రకారం వెళ్తున్నాయి. మొత్తం నేను అన్నీ ఊడ్చేస్తున్నాను, పైగా అప్పులు చేస్తున్నాను. ఇవన్నీ అప్పులు చేసే కడుతున్నాను, పైగా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు చేస్తున్నాను, చేయబోదులు ఇంట్రెస్ట్ కన్నీ తీసుకుంటున్నాను. ఇలాగ ఈరోజు యాసగాడు ఎంత మంచిగా ప్రవర్తించాడంటే, ఎంత డిగ్నిఫైడ్గా ప్రవర్తించాడంటే చాలా డిగ్నిఫైడ్గా డిప్లొమాటిక్గా ప్రవర్తించాడు.
అసలే మెడలో బెల్ట్ కూడా లేదు, గమ్మిని పట్టుకుని చైన్ తగిలించేద్దామంటే. బయట తిరుగుతున్న వాడు నా మాటకి ఎంత వాల్యూ ఇచ్చాడు తెలుసా? రారా లోపలికి వెళ్ళరా నాకు కూడా వచ్చేయండి. నా వెంటపడి వచ్చేసాడు, వచ్చేసి లోపలికి వచ్చేసాడు. ఇమాజిన్ ఆ ప్లేస్లో సబ్రీనా ఉంటే, అది చూసిన వెంటనే ఇమీడియట్గా చాలా స్పీడ్గా పారిపోను సబ్రీనా అయితే. దానికి దూకుడు ఎక్కువ కదా, చాలా స్పీడ్గా వెళ్ళిపోను. ఇమాజిన్ ఒక్కసారి మీరు ఆలోచించండి, యాశగాడి కాబట్టి ఇప్పుడు మనం హ్యాపీగా ఊపిరి పీల్చుకొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అప్పుడు. కానీ ఏమైనా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ ఓపెన్ ప్లేస్లో, ఇంత పెద్ద ప్లేస్లో పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చింది వీటికి. అది ఈరోజు అంత ప్రమాదం తప్పింది, ఇది చాలా పెద్ద మిరాకిల్. ఇది సబ్రీనా ఎంతైనా ఆడవాళ్ళు చాలా తెలివి కలవాళ్ళు అండి. సబ్రీనా ఎక్కువగా బంకర్లోనే దూరేస్తుంది, బంకర్లో దూరి బంకర్లో పడుకుంటుంది. అంటే ఆడవాళ్ళు ఎప్పుడు సెక్యూరిటీ చూసుకుంటారు, ఆడపడుచుల్ని ఫీల్ అవ్వకుండా అంటున్నారని సెక్యూరిటీ ఎక్కువగా సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇస్తారు. అది అదొకటి చెప్దాం అనుకున్నాను. ఎంత యాశగాడు అసలు బంకర్లోకి వెళ్ళట్లేదు, ముద్దవతారంలాగా పైనే కూర్చుంటున్నాడు. సబ్రీనా మాత్రం అస్తమా బంకర్ని ఎంత బాగా యూస్ చేసుకుంటుంది అంటే అంత బాగా యూస్ చేసుకుంటుంది. మొన్న బాంబులు పడినప్పుడు కూడా అది బంకర్లోనే ఉంది, యాశగాడు బంకర్లోకి వెళ్ళట్లేదు. వీడి కోసం నేను బంకర్లో దూరకుండా రిస్క్ చేసి బాంబుల మధ్య బయటకు రావాల్సి వచ్చింది. మహా తెలివి కలదు సబ్రీనా. ఆడవాళ్ళు చాలా తెలివి ఉంటారండి నేచురల్లీ. ఆడవాళ్ళకి దేవుడు చాలా తెలివిచ్చాడు నేచురల్గా. అది ఈరోజు జరిగిందండి. ఈ మధ్య దేవుడి దేవుళ్ళు ఇటువంటివి ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి. అది ఈరోజు అంత పని జరిగింది, ఆ విషయం మీతో పంచుకుందామని చెప్పాను. ఓకేనా, మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగ్వర్ కుమార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. రాజువయ్యా మహారాజువయ్యా. రాజులాగా నడుస్తున్నావు కదరా. హాయ్ బ్రోస్. ఆ నాకు తింటేనే నాకు వాసిపోతుందిరా, నీ నాలుగు ముళ్ళు ఉన్నాయి. సమ్మర్ నిక్కర వేసుకోవాలి, నాగుతుంటేనే నాకు మంట ఎక్కిపోతుంది, మంట వచ్చేస్తుంది. ఆపు, ఆపేహ, ఆపేహ, ఆపరా బాబు, ఆపరా రే. ఇది కళ్ళు చూపించు, కన్ను కొట్టు. అమ్మాయిలు నీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారా? అమ్మాయిలందరూ నీకు పడిపోయారు, పడిపోయారు అంతే, పడిపోయారు నీకు. కన్ను కొట్టమ్మా. కొట్టాడు, కొట్టాడు. కన్ను కొట్టు, కన్ను కొట్టరా? రెండు కళ్ళు కొడుతున్నాడు. చిన్న కామెడీ. కుడి కన్ను కొట్టగాని కుర్రోణ్ణి, ఎడం కన్ను కొట్టగాని ఎర్రోణ్ణి, ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నీ గుండె విప్పి చెప్పరాదా వంకాయ. కుడి కన్ను కొట్టగాని కుర్రోణ్ణి, ఎడం కన్ను కొట్టగాని ఎర్రోణ్ణి, ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నీ గుండె విప్పి చెప్పరాదా.